బెంగళూరు నిరంజన్ నాయనా నీ సందేహం ఏంటి చెప్పు నిరంజన్ బెంగళూరు హలో చెప్పు నాయనా చెప్పు నాయనా నిరంజన్ సార్ ఇక్కడ నరకంలో అగ్ని చీకటి పురుగులు ఉండవా సార్ ఎన్నానా నరకంలో అగ్ని చీకటి పురుగులు ఉండవా సార్ ఉండవు నాయనా బాధ అనేది చెప్పటానికి దేవుడు రూపకాలం కాలంలో సౌండ్ బెటరా ఆ సాల్మన్ కూడా ఉన్నాడు ఆ క్యాబిన్లోను నాయనా బాధ విన్నాయనా విను నిరంజన్ బాధ అనేది ఆత్మకి ఉంటుందా అది పెద్ద ప్రశ్న ఏనైనా బాధ ఆత్మకు ఉంటుంది నాయన శరీరానికి కాదు శరీరానికి శరీర నన్ను మాట్లాడి నాయన నన్ను మాట్లాడి అంటే చాలు బాధ అనేది శరీరానికి ఉండదు ఎలా చెప్పగలం చచ్చిపోయిన తరువాత లేదంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ శవాన్ని తీసుకువెళ్ళి నిప్పుల్లో పెట్టి కాలిస్తే బాధ అని అంటుందా అన్నదు అంటే బ్రతికున్నప్పుడు అనగా ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే బాధ అనేది తెలుస్తుంది అవునా వెరీ గుడ్ కనుక ఇప్పుడు ఈ ఆత్మ నరకానికి వెళ్తుంది అక్కడ ఏంటి బాధ ఆత్మకు బాధ ఏంటి అని మనం అనుకుంటే ఆత్మ విన్నాను ఆత్మకు బాధ అనేది చెప్పటానికి దేవుడు రూపకాలంకారంగా పళ్ళు కొరుకుటా అన్నాడు మంటల్లో కాలటం అన్నాడు మంట ఉంటే చీకటి ఉండవు చీకటి ఎక్కడ ఉంటుంది నాయన మంట ఉంటే మంట ఉంటే చీకటి ఉండదు మంట ఉంటే హలో చెప్పు వినబట్టం లేదా నాయన వాయిస్ మీకు ఇప్పుడు నరకంలో మంట ఉన్నప్పుడు చీకటి ఎందుకు ఉంటుందా అని అంటున్నారు సార్ మీరు ఉండదు కదా అంటే నేను ఒక సందర్భం చూపిస్తాను సార్ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి సార్ చదువు నాయన ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 11వ వచనంలో అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గారాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుతుండగా అనగా ఇక్కడ మూడు సరిపోతున్నాయి సార్ చీకటి ఉంది అవును గారాంధకారం ఉంది అగ్ని ఉన్నాయి అవును చెప్పు అగ్ని ఉన్నప్పుడు చీకటి ఉన్నదన్నారు కదా కొండ మీద వెలుగుంది నాయన నిప్పుంది అగ్ని ఉంది పైన ఇది ఎవరు రాస్తారు ఇది రాసేటప్పుడు కింద నుంచి ఇస్రాయేళ్ళు ఆ కొండ కింద ఉన్నారు వీళ్ళు కొండ అంతా వెలుగ్గా ఉందా కొండ మీది భాగం మాత్రం వెలుగ్గా ఉందా కొండ మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితే ఈ దిగువన ఉన్నారు ఇక్కడ మాత్రం చీకటి ఉంది కొండ శిఖరం దగ్గరికి వెళ్ళేశాక వెలుగు కనబడుతుంది మోషే ఉన్న ప్రాంతం అంతా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్న టైం గనక అక్కడ నిప్పులతో మంటతో అగ్నితో రాతి పలకల మీద రాస్తున్నాడు ఆయన కనుక అక్కడ వెలుగు ఉంది మంటలు ఉన్నాయి అక్కడ కొండ కొండ అంతా కాలిపోవటం లేదు కొండ అంతా వెలుగు లేదు ఇప్పుడు మేఘాలు ఉన్నాయనుకో నాయన మేఘాలు ఉన్నాయనుకో సూర్యుడు ఉండడం వల్ల ఉపయోగమే ఉంది చీకటిగానే ఉంటుంది మబ్బేసేగానే అవును కనుక విషయం ఏంటంటే నాయన నిప్పు లేదు నరకంలో నిప్పు లేదు నీరు లేదు మరి చీకటి లేదు పళ్ళే ఇక్కడ కొరుక్కోవడానికి ఇక్కడ పళ్ళు ఇక్కడ ఉండ శరీరానికి ఉంటాయి పళ్ళు ఇక్కడ సమాధిలో ఉంటాయి కనుక పురుగు ఉండదు అక్కడ పురుగు అనేది ఉండదు బాధ అనేది విన్నాయినా నువ్వు వింట నువ్వు నాకు చెప్తావా నేను నీకు చెప్పాలా
చెప్పండి సార్, చెప్పండి సార్. మరి విను, మరి నువ్వు ప్రశ్న అడిగేవాడు, నువ్వు మధ్యలో మాట్లాడుతుంటే నేనేం చెప్తాను నీకు? సరే సార్, సార్ చెప్పండి. నిప్పు, నీరు లేదా మంట, పురుగు అనేవి పాతాళంలో ఉండవు. బాధ అనేది చెప్పడానికి దేవుడు రూపకాలంకారంలో వాడిన పదాలు. చాలా మంది రే బాధపడే కంటే చస్తే మేలు అంటే ఏం బాధ ఏమి పెడుతుంది భూమి మీద ఉన్నప్పుడు? చాలా మంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ బాధ భరించలేక ఒక కట్నం తేలేదని ఒక ఆడపిల్ల తన భర్త అత్తవారి పోరు పడలేక ఆత్మహత్య చేసుకుంటుందంటే ఆ బాధ పడలేక చచ్చి చావాలనుకుంది ఒకేసారి. అంటే బాధ ఎలా ఉంటుందో చెప్పడానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. బాధ అంటే నిప్పులతో తగలెడితే బాధ వస్తుంది, పురుగులు తినెత్తే బాధ వస్తుంది అనుకోవడం పొరపాటు. ఆత్మని నిప్పులు తన నిప్పులు కాల్చలేవు, ఆత్మను మంటలు కాల్చలేవు, చీకట్లో కనబడకుండా పోదు, పురుగులు ఆత్మను తినేలేవు. ఇది మానవ శరీరంలో ఉన్న మనం భూమి మీద ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి దేవుడు వాడిన రూపకాలంకార పదాలు అవన్నీ. కనుక బాధ నిప్పుతోనో లేకపోతే అంటే పురుగుతోనో వస్తుంది అనుకుంటే పొరపాటు. బాధ చాలా రకాలుగా వస్తుంది మానవ జీవితంలో. ఎందుకంటే నిన్ను బాధలు పడే కంటే చస్తే మేలు అంటాడు. అంటే భూమి మీద పడిన బాధల కంటే చావుతోనే పోతాయనే కదా ఆత్మహత్యల ఆంతర్యం. కనుక నాయన బాధ అనేది నిప్పుతోనో లేదంటే పురుగులతోనో వస్తుంది అనుకోవడం పొరపాటు నాయన. అది నరకానికి వెళ్ళాక, నరకానికి వెళ్ళాక ఆత్మ పడిన బాధ ఆ స్థాయిలో ఉంటుంది. ఆత్మ తట్టుకోలేని బాధ, ఆత్మ తట్టుకోలేని బాధ, శరీరం తట్టుకోలేని బాధ భూమి మీద అనుభవిస్తున్నవారు, శరీరం తట్టుకోలేని బాధ భూమి మీద అనుభవిస్తున్నవారు, శరీరంతో ఉన్నవారు ఎందుకు ఈ బ్రతుకు, ఈ బాధలు పడేయకంటే చస్తే మేలు అంటే శరీరం అనుభవించే బాధలు చావు కంటే పెద్దవని అర్థం. అది అక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు కదా సార్. నాయన నువ్వు ప్రశ్న అడిగావు కదా, నేను జవాబు చెప్పేశాను. ఎందుకంటే మీరు ఎక్కువ సేపు చెప్పారనుకోండి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పాలి. ఓకేనైనా? నెక్స్ట్ సత్యం విజయనగరం మీరు అలర్ట్ గా ఉండండి అక్కడ. సత్యం విజయనగరం సార్, వందనాలు. చెప్పునండి ప్రశ్న. సార్, అబ్రహాము తమ్ముడు, సార్ అబ్రహాం తమ్ముడు భార్యని మ్యారేజ్ చేసుకున్నట్టు, అదే తమ్ముడు కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నట్టు ఉంది కదా సార్ ఆదికాండంలో. అదే చెప్పురానా, వరుస చెప్పు, ఎక్కడ చూసావు చెప్పు, అది చదవాలి కదా. అది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే నేను ఎక్కడ చూసావు చెప్పు. నేను ఆదికాండం నెక్స్ట్ ఎవరు బైబుల్ లేదు సార్? బైబుల్ లేదా? బైబుల్ తీసుకొని దగ్గర ఉండాలి మీరు. నెక్స్ట్ బైబుల్ తెచ్చుకొని మళ్ళీ అడుగు, నేను ఛాన్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకెవరున్నారు అడగండి. ఆయన ఇక్కడ సమూయేలు మొదటి పత్రిక నీకెవరిచ్చారు డిగ్రీ సర్టిఫికేట్? దొంగ సర్టిఫికేట్ లా ఉంది అది. క్వశ్చన్ అడిగేటప్పుడు నెమ్మదిగా అడగాలి. ఏంటి నీ సందేహం కదా నీది? సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం రెండో అధ్యాయం. అది ప్రజలందరూ చెప్తున్నారు కదా ప్రపంచ వ్యాప్తంగా. మొదటి సమూయేలు రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం. మొదటి సమూయేలు రెండో అధ్యాయం 35-36. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును,
అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాచకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి నేను రొట్టె ముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందును. చెప్పమ్మా. ఇక్కడ సమూయేల్ గారు సమూయేల్ని యాజకుడు అన్నట్టుగా ఉందండి, అలాగే సమూయేలు యాజకులను నియమించువాడుగా ఉన్నాడని ఉంది కదా, అక్కడ సమూయేల్ కోసమే చెప్పబడిందని నేను అనుకుంటున్నాను. అయితే సమూయేలు గోత్రం ఏంటంటే ఎఫ్రాయిమి గోత్రం కాబట్టి ఆయన యాజకుడు ఎలా అవుతాడు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాజకుడు ఎలా అవుతాడు, యాజకుడు ఎలా అవుతాడు, యాజకులను ఎలా నియమించు, యాజకులు ఎవరు అవ్వాలని ఉంది బైబిల్లో, లేవీలు అవ్వాలి. యేసు ప్రభు యాజకుడా? యాజకుడే. ఆయన ఏ గోత్రం? యూదా గోత్రం. అమ్మ ఎలాగే ఏడినా? యేసుక్రీస్తు సపరేట్ కాబట్టి దేవుడు చెప్పాడు కాదు, దేవుడు చెప్పారు కాబట్టి. దేవుడు ఏది చెప్తే జరుగుతుంది. యాజకులు ఎవడ పడితే నిలబడిపోకుండా దేవుడే సెటిల్ చేయాలి యాజకుడిని. ఎవడ పడతాడు రాజు అయిపోకుండా దేవుడే ప్లాన్ చేయాలి. కనుక దేవునికి అనుకూలంగా దేవుని ఆలోచన చొప్పున జరుగుతూ ఉంటాయి మనుషుల్లో. కనుక యేసుక్రీస్తు ఎలాగ యాజకుడయ్యాడు యూదా గోత్రంలో? ఆయన ఎవరిని ఏం చేయాలనుకుంటే చేస్తాడు, ఆయనకు అధికారం ఉంది. ఆయనకు అధికారం లేదని నువ్వెలా అనగలవు? మరి ఎవరి గురించి చెప్పాడు? 12 మంది అపోస్తుల్లో ఉండాలని అనుకున్నాడు. మరి 13వాడు ఎందుకు వచ్చాడు పౌలు? 13 రావాలనుకున్నప్పుడు 11 మందిలో ఇస్కరియోద్ యోధా చచ్చిపోయాడు, ఒకడు ఉరుగోసి చచ్చిపోయాడు. అప్పుడు ఒకడే ఖాళీ ఉంది ఇస్కరియోద్ది. ఆ పోటీకి ఎంతమంది వచ్చారు ఆ రోజు? మత్తి ఒకడు వచ్చాడు, ఇంకోటి ఎవడొచ్చాడు, బర్సబ్ అన్నమని యోసేపు ఇద్దరు వచ్చారు. మరి ఇద్దరినే పెట్టేసుకోవచ్చు కదా. మరి ఆ రోజు ఇద్దరిలో ఒకడిని సెలెక్ట్ చేసుకొని ఒకడిని ఎందుకు వదిలేశారు? దేవుని చిత్తం అది, అంతే. మరి ఆ తర్వాత 13వాడు పౌలు ఎందుకు వచ్చాడు? దేవుని వల్ల పాపస్తులుగా నియమించిన నేను నియమిపోండి నేను అంటాడు పౌలు. కనుక దేవుని సంకల్పాన్ని ఎదురు చెప్పడానికి మనం ఎవరం? ఆయన 13 పెట్టుకుంటాడు 12 పెట్టుకుంటాడు 12 అంటే 12 అను, 13 అంటే 13 అని అంతే. యాజకులు ఎవరిని పెట్టుకుంటాడు? జనరల్గా యాజకుల్లో వీడు మాట మాటకు అలా జరగలేదు కదా. ఎక్కడో రేర్ కేసెస్ ఇవన్నీ కూడా రేర్ కేసెస్లో జరిగాయంటే దేవుని యొక్క ఆలోచన అక్కడ ఆ రకంగా జరగాలని ఉంది కనుక ఆయన దాన్ని ఆ రోను మార్చాడు ఆయన. ఎందుకంటే చేయువాడు ఆయనే, మార్చేవాడు ఆయనే, శాసనం చేసేవాడు ఆయనే, శాసనం మార్చేవాడు ఆయనే, పాత నిబంధన ఇచ్చినవాడు ఆయనే, కొత్త పాత నిబంధన వద్దన్నవాడు ఆయనే, ఆ స్థానంలో కొత్త నిబంధన ఇచ్చినవాడు ఆయనే. కనుక దేవుని సంకల్పం కనుక మనం ఆయన అనుకోకూడదు, ఆ విధంగా అనుకోకూడదు. నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. ఎవరు అభిషక్తుడు? ఎవరంటున్నారు ఇక్కడ ఈ మాటలో? నీ ఇద్దరు కుమారులను హోఫునికి ఫీనిహాసుకును సంభవించిన నేను చెప్పిన దానికి నీ సూచనగా నుడును. యెహోవా ఇశ్రాయేలీల 31 యెహోవా ఇశ్రాయేలీలకు చేయదలచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలుగుగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమున్నది ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకు నీవు దుఃఖము చేత క్షయమగుటకు సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలం మందు మరణమవుదురు. నీ ఇద్దరు కుమారులను హోపికి పినహాసుకును సంభవించిన నేను చెప్పిన దానికి నీ సూచనగా ఉండును. ఒక్క నాటి అందే వారిద్దరు మరణమవుదురు. దేవుడు ఏలీతో చెప్తున్నాడు, యాజకుడని ఏలీతో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? వీడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కానీ పిల్లలు సరి చేయలేదు. వీడు పిల్లలు ఎందుకు సరి చేయలేదు? ఏలి పిల్లల్ని ఎందుకు సరి చేయలేదు? ఏంటి కారణం? ఏంటి ఉంటుంది? ఏది ఆలోచన చెప్పు. ముద్దు ఊరోళ్ళు అందరికీ చెప్తాడు కానీ పిల్లలకి చెప్పడా? ఇప్పుడు ప్రసన్న బాబు ఇష్టం తిరిగడానికి బరి తెగించి మీరేమంటారు? మీరేమనుకుంటారు చెప్పండి. అందరికీ చెప్తాడు కానీ కొడుకు చెప్పలేడా అని అలా మీరు అనుకునే ముందు వాడు ఏం చేశాడో నాకు చెప్పండి. వాడు ఏం తప్పు చేస్తున్నాడో మీరు నాకు చెప్తే మిమ్మల్ని ఎలా మందలిస్తానో వాడిని అలాగే మందలిస్తాను. స్పెషల్ ఏం కాదు కదా.
మీకంటే స్పెషల్ ఏమైనా స్పెషల్ ఏమైనా ఉన్నాడా? మీకంటే జ్ఞానం బాగా నేర్చుకున్నాడు. మీలాగే తప్పు చేస్తే ఎలా అవుతుంది? మీరు బలహీనులు, వాక్యం తెలియదు కనుక బలహీనులు తప్పు చేస్తే చేయొచ్చు. మరి వాడు తప్పు చేస్తే ఎలాగా? జాన్సన్ అన్న తప్పు చేస్తే ఎలాగా? నా కూతురు బైబిల్కి భిన్నంగా చెప్తే ఎలాగా? నా వాడు బైబిల్కి, నా కోళ్ళ బైబిల్కి భిన్నంగా చెప్తే ఎలాగా? వీళ్ళు సరి చేయాలి మనం. అలా సరి చేయకుండా వదిలేశారు పిల్లలిద్దరిని, ఇద్దరు కొడుకుల్ని. దేవుడు కోపం వచ్చింది, తన కుటుంబం అంతటే శపించేస్తున్నాడు. శపించి అప్పుడు లేవితో అంటున్నాడు ఏమని? నువ్వు అడిగిన ప్రశ్న 35:36, దేవుడు యాజకుడైన లేవీతో చెబుతున్న మాటలు ఏంటి? తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించను. అతనెవరు? సమూయేలు. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వము జరిగించును. సమూయేలు. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. సమూయేలుకి. అతడును అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగింతును. అతనికి నమ్మకమైన సంతానం ఎవరు? యేసుక్రీస్తు. గోత్రాల గురించి చెప్పటప్పుడు గోత్రాలు పెట్టుకోకండి మధ్యని. దేవుని ఆలోచనలకు అనుకూలంగా ఉన్నవారే దేవుని సంతానం. దాని మాలోడిని, మాదిగోడిని, కొండోడిని, కాపుడిని, బేపనోడిని, చౌదరిని చెప్పకూడదు. దేవుని ఒకటే కులం. దేవుని ఇష్టాన్ని భూమి మీద దేవునికి అనుకూలంగా నెరవేర్చగలిగిన వారే దేవుని సంతానము. ఆ సంతానంలో ఒకని అభిషేకించాడు సమూయేలు. అభిషక్తుణ్ణి కన్న అభిషక్తుడు అతని సంతానంలోనే పుట్టాడు. అతని పేరేం పేరు ఆడపిల్ల చెప్పండి. వెరీ గుడ్. దావీదు. యూదా గోత్రం. దావీదు ఏ గోత్రం? యూదా గోత్రం. యూదా గోత్రంలో పుట్టిన దావీదుని రాజుగా అభిషేకించిన వాళ్ళు ఎవరు? సమూయేలు. ఇప్పుడు అభిషక్తుడు ఎవరి గర్భాన్ని నుంచి వచ్చాడు? దావీదు వేరును చిగురునైనా అభిషక్తుడు ఎవరు? యేసుప్రభు. ఏనమ్మా నా అభిప్రాయం? నా అభిషక్తుని సన్నిధిని చూడండి, బైబిల్ చూడండి, 2 సమూయేలు 22:51. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. యేసుక్రీస్తు రాబోతున్నాడు ఆ సంతతిలో. దావీదు సంతతిలో, యూదా గోత్రంలో యేసుక్రీస్తు రాబోతున్నాడు కనుక మన ఇదే సందర్భాన్ని మళ్ళా మరి సమూయేలు రాస్తున్నాడు. కీర్తన 18:50. నీవు నియమించిన రాజునకు శివ. శివ భార్య ఏం చేస్తుంది చూడమ్మా? బైబిల్ చూస్తుందా? పక్క దిక్కులు చూస్తుందా? ఏం చేస్తున్నా? బైబిల్లో చూస్తున్నావా? ఏ నీ బైబిల్ చూస్తుందా? ఇప్పుడు బైబిల్ లేదండి. ఏరా శివ ఉందే, కానీ బైబిల్ మర్చిపోయింది. 18:50 కీర్తన. అభిషేకించిన దావీదునకు అతని సంతానము నిత్యము కనికరము చూపువాడు. సేమ్ రిపీట్. 89:20. కీర్తన గ్రంథం 59:20. కీర్తనలు 89:20. నా సేవకుడిన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలంతో నన్ను అభిషేకించాను. ఇప్పుడు నువ్వు 2 సమూయేలు 35 చదువు. 2 సమూయేలు 35 అదే 2:35. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. సమూయేలు. అతను నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తారు. సమూయేలు. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషేకం సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. ఎప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు యాజకత్వం చేసిన ఒకే ఒక యాజకుడు ఎవరో?
నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఎవరు? మెల్కీసెదకు. ఎవరా మెల్కీసెదకు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించిన ప్రాప్సీ ఇది. ఇప్పుడు అడుగు సందేహం అయిపోయింది. చెప్పండి, ఇంకెవరున్నారు? యోబు గ్రంథం, యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21. ఎన్నో వచ్చిన ఆయన 13. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఆయనను ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఏనాయన ఇదిగా ఎన్నిసార్లు విన్నావు ఇది? ఇప్పుడు వెళ్ళలేదు నువ్వు. విను, చెప్పు. లోక సువార్త 16:22. ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను అని ఉంటది. అంటే పాతి పెట్టబడిన తర్వాత పాతాళానికి వెళ్ళినట్టు ఉంటది. పాతి పెట్టిన తర్వాత సమాధుల నుంచి వెళ్ళడా? పాతి పెట్టబడిను అప్పుడు పాతాళానికి. ఇక్కడ సమాధి కార్యక్రమాలు శరీరానికి జరుగుతున్నాయి. ఇది అప్పటికే నరకానికి వెళ్ళిపోయాడు. పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో. ఎంత చదువుకున్నావు? సెవెంత్ చదివా. సెవెంత్లో మరి నీకు సందర్భాలు చెప్పారో లేదో నాకు తెలీదు. సందులు, సందర్భాలు, ఛందస్సు తెలుగు భాషలో మనకు కొంచెం తెలియాలి. అందుకే నేను 10th class వరకు చదవండరు రా అంటాను. అలాగని పిహెచ్డీలు ఎంబీబీఎస్లు చేసి నరకానికి పోకండి. తెలుగు బాగా అర్థమైతే చాలు మీకు. తెలుగు భాష బాగా అర్థం కావాలి. వెరీ గుడ్. చదువు నీ వాక్యాన్ని. 16:16, లోకాసువార్త 16:22. ధనవంతుడు పాతి పెట్టబడ్డను ఉందా? 23. అప్పుడు అతడు పాతాళంలో బాధపడి పాతాళమునకు వెళ్ళాను అని ఉందా? పాతాళంలో పని అయిపోతుంది అని ఉందా? అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు అని. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పాతి పెట్టబడ్డాడు, అక్కడ ఎప్పుడే శిక్ష అనుభవిస్తున్నాడు. పాతి పెట్టబడ్డాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. అంటే పాతి పెట్టబడిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత శవం ఇది. అడు ఎప్పుడు పోయాడు సంటాడు. వాడు ఎప్పుడు పోయాడు ఆయన? చచ్చిపోగానే పోయాడు. ఇక్కడ మనం వెంటనే తీసుకెళ్ళిపోం కదా. చచ్చిపోక నీటి శాతం ఏంటి? చుట్టాలు రావాలా? పట్టాలు రావాలా? అక్కలు రావాలా? అమ్మలు రావాలా? బావలు రావాలా? ఒక రోజు ఉంచవచ్చు, ఒక గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు, లేదా 3 రోజులు ఉండొచ్చు. ఐస్లో పెట్టి చచ్చిపోయిన లేని శవాన్ని ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంచారు? ఐడియా ఉంది ఎవరికైనా? లెనిన్ గ్రేడ్ అని ఉంది మాస్కోలో. అక్కడ వాడి శరీరాన్ని, లెనిన్ శరీరాన్ని ఇంచుమించు 100 ఇయర్స్ ఉంచారని అనుకుంటున్నాను మరి నేను. ఎందుకంటే విప్లవం 70 ఏళ్ళు, కమ్యూనిస్ట్ విప్లవం తీసుకొచ్చినాడు వాడే. మరి వాడి శవాన్ని కొన్ని దశాబ్దాలు ఉంచారు మాస్కోలో. మరి అంతవరకు అడు ఎల్రెడి, నీకే చెప్తున్నా, నేడు చదువుతున్నావు. చచ్చిపోయిన శవం ఉందా? ఆ శవం ఇంకా మాస్కోలో ఉంది. మొన్నటి వరకు మొన్నే తగలెట్టేశారు. చచ్చిపోగానే శరీరం ఉంటుంది ఇక్కడ. ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది? ఒక క్షణంలోనే. మరి నువ్వే చెప్తున్నావు. అంటే యోబు గ్రంథంలో ఒక క్షణమే ఉంది, ఇక్కడ లోక సువార్తలో ఒక గంట ఉందండి. పాతి పెట్టబడిన తర్వాత అని ఎక్కడ ఉంది? తర్వాత ఎక్కడ ఉంది? అందుకే తెలుగు రావాలి బాగా. చూడు, ఇప్పుడు కలుపుతాను జాగ్రత్త. తెలుగు బైబిల్ చూడండి. నువ్వు చూడాలా. ధనవంతుడు పాతి పెట్టబడేను ఫుల్ స్టాప్ అంతేనా? అక్కడ 23 వచనంలో అప్పుడు అతడు పాతాళములో బాధ పడచ్చు. చదవండారా. అప్పుడు అతడు పాతాళపు ద్వారము దగ్గర నిలవబడెను.
అప్పుడు అతడు పాతాళమునకు వెళ్ళెను అనుందా? చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను. చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను. మరలా చదువుతాను చూడాలి. ఇప్పుడు సంధి ఇప్పుడు కలుపుతాను. ఇప్పుడు నేను విడగొట్టడానికి వచ్చినా, నాలో విడగొట్టాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను. అది సంధి కలిసింది ఇక్కడ. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను అంటే అర్థం ఏంటి? ఇమీడియట్ ఎఫెక్ట్ అని అర్థం. అది మరి నీకు చెప్పడానికి టైం పడుతుంది కదా. నీకు చెప్పడానికి 10 నిమిషాలు పట్టింది, కానీ అక్కడ పోవడానికి ఒక క్షణం అన్నాడు. బోధ చేయటానికి ఎన్ని గంటలైనా పడతాయి, కానీ బోధ పడకపోతే బాధలోకి పోవడానికి ఒక క్షణం. కనుక ఆయన ఏదో టైం ఉంటుంది. ఈలోగా మన దెయ్యం అయిపోయి తిరుగుతాం చుట్టూను, మన ఇంటి చుట్టూ ఒకసారి తిరుగుతాం, మన ఊరికి వెళ్ళి ఒకసారి తిరుగుతాం, లేదంటే పగ తీర్చుకున్నంత వరకు మనం వెళ్ళాం. ఏడుదది ఏడుదరాది ఏ సినిమా అది? ఇది దయల్ సినిమా అండి, రైట్ అంటాడు. ఇది పేరుంది కదా, ఏడుదది మంచి పేరు ఆయన. ఏడుది అరుంధతి రైదు అంటాడు కదరా, బొమ్మాళి అదిరా అంటాడు. చచ్చిపోయాడు వెళ్ళేదంటాడు. వెళ్ళకపోతే ఏం చేసేటాడు? ఉన్నాడు అక్కడ, అందులో ఉంటాడా? మరి అలా కథలు చూస్తున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, ఏమనుకుంటారు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు సినిమా తీయడానికి, ఆడు అరుంధతి తీయడానికి. అలాగే నాగవల్లి ఆడెవడో రజనీ కాడ చేసాడు, అదేటిదిరా చంద్రముఖి. ఇదంతా ఉత్తరేరా కథలు అవన్నీ. వీళ్ళందరూ చచ్చిపోగానే పోతారు, మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. నువ్వు ఎవరిని చంపిస్తావనుకో, అని నేను చేయడు. కానీ ప్రభుత్వం నేను ఉరిదీసేయచ్చు, వదిలేయచ్చు. ప్రభుత్వం నేను ఉరిదీసేయచ్చు, వదిలేయచ్చు. నేరం ఆరోపణ అయితే శిక్ష అనుభవిస్తావు, ప్రభుత్వం శిక్ష విధిస్తుంది, లేదంటే నువ్వు హ్యాపీగా తిరగచ్చు. అలాగే ఎంతోమందిని చంపిస్తూ ఉన్నాడు ఆవిడ బిన్ లాడెన్ గాడు, అలాగే కిల్లర్ వీరప్పన్ గాడు, అలాగే ప్రభాకరన్ పిల్లయ్య గాడు. వీళ్ళందరూ దుర్మార్గులు ఉన్నారు. ఆ తర్వాత వచ్చారు వీళ్ళు. మరి అంత ఈడు చేతులు చచ్చిపోయిన వాళ్ళు అన్ని అన్నీ చంపారు కదా. కనుక కోరికలు తీరకపోవడం, ఆ తీర్చుకోవడానికి భూమి మీద కొంతకాలం ఉండడం, ఆ పున్నమి రాత్రి, కాళరాత్రి, పున్నమి నాగు, ఇవన్నీ విధవ సినిమాలు తీసి విధవ కథలు రాసి జనాలను మోసం, మనం కూడా సరదాగా ఉంటుంది కదా. అలాంటి కథలు చూడడానికి మనం కూడా సందమం కథల్లో సరదాగా వింటాం. కానీ అందులో నిజం లేదు నాయన. మనిషి కన్ను మూయగానే పోతాడు, అందులో అనుమానం ఏమీ లేదు. దుబాయ్ రాజు చెప్పినాయన కాలు గట్ట అయిపోయిందో చేయి గట్ట అయిపోయిందో చదవండిరా నాయన. దుబాయ్ రాజు నువ్వు చెప్పండి, మీరు చెప్పండి. ఇంకా రమేష్ గడ్డ వేసాడు రాయ్. మీరు రమేష్ గడ్ ఒకడు, చందు గడ్ ఒకడు, జాన్సన్ గడ్ ఒకడు, అన్నీ అయిపోయిన తర్వాత పిల్లుల్లో స్టేజ్ దగ్గరికి వస్తారు. అప్పుడు అడగకూడదు నన్ను. అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోవటం, మీరు వెళ్ళిపోవటం. ఇప్పుడు అడగండి. అడుగు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము. మూడో అధ్యాయం అక్కడ చప్పుడు ముగ్గు ధరుస్తున్నట్టుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము. మూడో అధ్యాయం ఆరో వచనం. ఆరో వచనం. ఆయనే మమ్మను కృత నిబంధన కనుక అక్షరమున కాదు కానీ ఆత్మకే ప్రచారం అవటకు మన సామర్థ్యం కలిగించి అన్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను అంటే లారా? అక్షరం అంటే లా, ధర్మశాస్త్రం. ఎలా చంపుతుంది అంటే ఎడమ ప్రక్కగా నడవలను, కుడిపక్క వెళ్ళావు అనుకో, మీదన లారీ ఎక్కును, నువ్వు చచ్చుదువు. అది లా. డేంజర్ కరెంట్ స్తంభం మీద 1100 KV అక్షరం. ఏటి లేదు, ఏమి లేదు, అదేటి పెద్దది అంటే పైకి ఎక్కువ అనుకో తప్ప చచ్చిపోతావు. అక్షరము చంపును, ఆత్మ అక్కడి నుంచి జీవంలో వెళ్ళిపోతావు. నువ్వు దేవుని కుమారుడు అయితే నరకానికైనా పోతావు, సావు అనేది లేదు. ఏడో వచ్చిన మరణ కారణముకు పరిచర్యలు ఆలంబించ చెక్కబడిన అక్షరమునకు సంబంధించిన దైనను మహిమతో కూడినదాయను. లా వచ్చింది, పాత నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మంచికి ఇచ్చాడా, చెడిపోవడానికి ఇచ్చాడా? కానీ చేశారా? అంబుగా ఏం చేశారు? చచ్చారు. అందుకే లా మంచిదే కదా. నువ్వు ఎడమ ప్రక్కగా పోవాలని ఎందుకన్నానంటే కుడిపక్కగా బళ్ళు వెళ్తాయి కనుక. నన్నాను ఎడమ పక్క వెళ్ళు నాయన,
అన్నారు. అది నీ మంచిగా లేదా నీ చెడుగా? నీ మంచిగా ఇచ్చారు. లా లా చేసిందంటే, చట్టం చేసిందంటే ప్రభుత్వం నీ మంచిగా చేసింది. నువ్వు ఎడం పక్కగా వెళితే కొంచెం నీ పక్క నుంచి వాళ్ళు పోతారు. అది ధర్మశాస్త్రం అని చెప్తున్నాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వాళ్ళు బాగుపడాలని ఇచ్చాడా? అంతే కదా. కానీ బాగుపడడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారా? ఆ చట్ట ప్రకారం చేయకపోతే నువ్వు శిక్ష అనుభవిస్తావు అనే దానికి వచ్చేసారు అందరూ. అంతే కదా నాయన. అరే నువ్వు మనిషిని చెప్తే నేను ఉరిదీసేస్తావురా చట్టం అంది. మంచిదే కదా, ముందే చెప్పారు. తెలియకుండా చంపేశావనుకో, నిన్ను చంపేద్దరు వాళ్ళు. కనుక చట్టం వచ్చింది ఎదుటి నువ్వు ఎదుటి మనిషిని చంపొద్దు అని. అమ్మాయ్యా నేను ఎవరిని చంపకూడదు, చాలా తప్పట్టది నిజమే అని నువ్వు ఎవరిని చంపకుండా బుద్ధిమంతులా ఉంటావు. వేరా ఎవడరా కదుపుతున్నాడు అక్కడ? రే ఆ క్యాబిన్లో ఉండండి, బయటికి రా, తలుపేసేయండి. ఆ గాడిదలు పందగాళ్ళగా అట్టించిట్టు ఇట్టించాడు బోర్డు గొల్లు వేసుకొని తిరుగుతుంటారు బయటికి లోపలికి బయటికి లోపలికి చూసినోడికి డిస్టర్బెన్స్. బురక వేసేస్తానరా మీకు చెప్పు. హలో, అక్షరము చంపును కానీ అంటే రెడీ ధర్మశాస్త్రం ఆత్మజీవింపజేయను అంటే అర్థమేంటి? ధర్మశాస్త్రానికి అతీతంగా నువ్వు రావాలరా, అదే కృత నిబంధన. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంది ఉండదు, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించగలను, మాతృదేవోభవ, అప్పుడు వచ్చింది ఇవన్నీ ఈ భావాలన్నీ. నీకు అర్థమైందా? మరి ఈరోజు ఆత్మ ఆత్మ ఏం చెప్పింది? నాకంటే ఎక్కువగా తన తల్లిని తండ్రిని ఇంటిని ఇళ్ళ ఇంటిని పిల్లల్ని ప్రేమించిన వాడు నా ప్రేమకు పాత్రుడు కాదు అంటే హై లెవెల్కి వచ్చావన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు ధర్మశాస్త్రం చాలా చిన్నది, ఈ రోజు న్యూలా వచ్చింది, కొత్త కొత్తది వచ్చింది. కొత్త దాంట్లో ఏం చేయాలా? నువ్వు కాళ్ళకి చెప్పులు వేసి నడుచుకునే వాళ్ళను, మంచి బట్టలు ధరించవాలను, ఎప్పుడు సంపదతో స్నానం చేయవలను, ఇలా క్లాస్ ఏమి లేవు ఇక్కడ. నీవు నీ తండ్రి పనిలో నిరంతరము బ్రతకవలను. గోల్ టోటల్ మోటివేషన్ ఏంటి బైబిల్లో? ఓ న్యూలాలో కొత్త నిబంధనలో మోటివేషన్ ముగింపు ఏంటి? నేను మీ నిమిత్తం నా ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి. అది ఆత్మ ఆత్మబోధ. కనుక ఈరోజు మనం ఎలా ఏ బోధలో బతకాలి? మనం ఆత్మబోధలో బతకాలి. బతుకుతున్నారా? నువ్వు బడిమానవు, ఆ పొట్టుడు సందుగడు బడిమానుడు, ఆ పక్కన జాన్సన్ గడు గుడిమానేస్తాడు. ఇక మీరు ఎప్పుడు బాగుపడతారా? మరి మీరు ఎప్పుడు బాగుపడతారు? ఆత్మజీవింపజేయను. ఆత్మజీవింపజేయడం అంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకండి అని అర్థం. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకండి. మరి ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? అదనమాట. ఆత్మస్థాయికి వెళ్ళిపోయామంటే ఆయనకంటే ఎక్కువగా ఎవరిని చూడకూడదు మనం. ఆయనే మనకు సర్వం. అది ఆత్మబోధ. యేసుక్రీస్తు ఏం చేయబడలేదు? చదువుకున్నాడు? చదువుకోలేదు. ఆయన మాట్లాడినప్పుడు ఏమనుకున్నారు ప్రజలు? చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది? అంటే చదువుకుంటే పాండిత్యం వస్తుందని లోకం అనుకుంటుంది. చదువుకుంటే పాండిత్యం వస్తుందని లోకం అనుకుంటుంది. దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు? చదవకుండానే నా గురించి తెలుసుకుంటేనే పాండిత్యం వస్తుంది అన్నాడు. చూసావా? జపాన్ ఎంత తెలివైన వాళ్ళరా, పొట్టూరు మహా తెలివైన వాళ్ళు. వాచాలదే, గిన్నె వాళ్ళదే, కారు వాళ్ళదే, విమానం వాళ్ళదే, అన్నీ నెంబర్ వన్, మేడ్ ఇన్ జపాన్. అంతేనా? ఏమైంది? నేను వర్షం పడితే పక్కలకి వెళ్ళిపోయాను, రసాయన వర్షాలు గుర్తే మీదనే. ఎందుకంటే ఏదంటారండి దాన్ని, అణు రియాక్టర్స్ అన్ని పగిలిపోయి రేడియేషన్ వచ్చేసింది. అది గాల్లోకి వచ్చింది, అది వర్షం. అది ఎటువైనా పోతే దేవునికి స్తోత్రం. అది మనకసి వచ్చింది అనుకో, అప్పుడేట్ అవుద్ది? అంటే వాళ్ళ జ్ఞానం ఏమైంది? న్యూస్ అంతా విన్నారు కదా మీరందరూ ఈ మధ్యకాలంలో, అణు రియాక్టర్లు పెట్టేస్తుంటారు ప్రతివాడును. ఇప్పుడు తెలుసుకుంటారా, ఇప్పుడు మీకు పెళ్ళి అయిందా అని అంటున్నారు అందరూ. కరెంట్ ఇష్టం వచ్చినట్టు వస్తుంది, మన ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు పవర్ని అనుకున్నారు. దానివల్ల ఎంత ప్రమాదం! ఐన్స్టీన్ గారి సిద్ధాంతాన్ని అందరూ ఆ రోజు సమర్థించారు. ఈరోజు దాడి వల్లే కదా ఇప్పుడు ఇప్పుడు అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దరిద్రుడు ఆడే కదా, జాన్ డాల్టన్ తర్వాత. అవునా? మరి దానివల్ల ప్రపంచానికి ఎంత ముప్పు వచ్చింది?
శ్రీకాకుళంలో అలడదాన్ని కడుతున్నారు, ప్రజలు మొత్తం చదువు లేకపోయిన వాళ్ళు ఎదురెత్తున్నారు, అందరూ చచ్చిపోయారు పోలీస్ కాల్పుల్లో మొన్న. కనుక జ్ఞానం ఏమవుతుంది? జ్ఞానం నశింపజేస్తుంది. జ్ఞానులను వారు కుయుక్తులోనే పట్టుకుంటాను అన్నాడు. ఎక్కడ అన్నాడరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఎంతమంది ఎంతమంది రెండో అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 6వచనమా? దేవుని దృష్టి వెడుతనమే జ్ఞానులను వారి కుయుక్తిలో పట్టుకున్న పడేసుకున్నాడు. జపాన్నే జ్ఞానుల యోచనలు వ్యర్థములు. ఇప్పుడు అన్నారు ప్రజలందరూ అభిప్రాయాలు చెప్తున్నారు, జాన్ రియాక్టర్లు పెట్టడానికి వీల్లేదు, ఈ దేశ ప్రపంచంలో ఉన్నవన్నీ పగలగొట్టేయమంటున్నారు ఈరోజు. మరి ఆ రోజు చూసావా ఏది మంచి జ్ఞానంరా? కానీ నువ్వేది మానేశారు? మీరు బైబుల్ యూనివర్సిటీ మానేశారు, భూ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆ బడుల్లో చేరిపోయారు మీరంతా. అప్పుడు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాడు దేవుడు? ఆత్మ జీవింపజేస్తుంది అన్నాడు. కానీ ఆత్మతో రాయబడిన మహాజ్ఞానాన్ని మీకు వద్దు. మనుషులు రాసే అక్షరాల మీద ఆలోచించారు, అదిరా అసలు అక్షరం అంటే. అక్షర జ్ఞానాల కోసం వెళ్ళారు, యూనివర్సిటీలో చదువుకున్నారు, డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, సత్య నరకానికి పోతున్నారు. ఓకేనాయనా కూర్చో, ఎందుకు అడిగాను రా అనుకున్నావా? కోటేశ్వర హైదరాబాద్ చెప్పు నాయన. వందనాలు అంకుల్. వందనాలు నాన్న, చెప్పు నాన్న. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 15, 16 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి వాప్తి సంబంధిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంకుల్, యేసుక్రీస్తు ప్రభు వారిని అసలు తెలియకుండా చనిపోయిన వారి పరిస్థితి ఏంటి అంకుల్? యేసుక్రీస్తు ప్రభు వారిని చనిపోకుండా తెలుసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు నాయన. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు ఉన్న వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు తెలియకుండా చనిపోయిన వాళ్ళందరూ నరకం కదా? అదేనాయన, అదేనా. యేసు అందుకని ముందు అడగలేదు కదా, యేసు ప్రభు తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఏమైపోతారంటే, యేసు ప్రభు పుట్టిన తరువాత యేసు ప్రభు మాటలు ప్రపంచానికి బైబిల్ రూపంలో వచ్చిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతారు నాయన. కానీ యేసు ప్రభు రాకముందు లోకానికి ముందున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక లా ఉందన్నాడు దేవుడు బైబిల్లో రాస్తూ. రోమపత్రిక 2వ అధ్యాయం తీనైనా, రోమపత్రిక 2వ అధ్యాయం ఓకే అన్నా 14వ వచనం రామపత్రిక 2వ అధ్యాయం 14. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే లా తెలియదు వీళ్ళకి, లా తెలీదు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన లా ప్రకారంగా క్రియలను చేసిన ఎడల ధర్మ లా తెలీదు. కానీ లాగా లాఫుల్గా ఉంటారు వాళ్ళు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైన అయినట్టున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నారు, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చి చుండగను. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు నాయన, గాంధీ గారు ఉన్నారు, ఏమన్నారు? శాంతి గురించి చెప్పారు. శాంతి అనేది సమాధానం అనేది ఎంత గొప్పది నాయన. యేసు ప్రభు కూడా శాంతి గురించి చెప్పారు, ఈయన కూడా శాంతి గురించి చెప్పాడు. మరి శాంతి గురించి చెప్పింది మరి ఆయన తెలిసి చెప్పాడా తెలియ చెప్పాడనేది కాదు, కానీ బైబిల్లో ఒక చోట ఈ శాంతి గురించి చెప్పాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం సమాధానం గురించి చెప్తున్నా ఆయన, సాత్వికులు సమాధానం గురించి చెప్తాడు ఆయన. 5వ వచనం సాత్వికులు ధన్యులు, శాంతి అనేవాళ్ళు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఏనన్నా అంటే అర్థమేంటి? ఆయన నిజంగా ఇండియాలో ఆ శాంతి అనే దాన్ని పట్టుకొని ఈరోజు ఆయన మహాత్ముడయ్యాడు ఈ దేశంలో. కనుక ధర్మశాస్త్రము లేని అన్యజనులు ఇది తెలియకపోయినా ఈ శాంతి అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు కనుక ఆయన భూమిని ఈ ఇండియా దేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ఆయన మహాత్ముడయ్యాడు. కనుక యేసుక్రీస్తు ముందున్న వారిలో అబద్ధాలు ఆడకూడదని తెలీదా వాళ్ళకి? అన్యాయం చేయకూడదని తెలీదా? ఎదుటి వాళ్ళ కాపురాలు కోల్చకూడదని తెలీదా? ఏమైనా మంచి అనేది వాళ్ళకి తెలీదా? యేసుప్రభు నలుగురు వాళ్ళు, యేసుప్రభు గురించి వాళ్ళకి తెలీదు. కానీ యేసుక్రీస్తు ముందు పుట్టిన వాళ్ళ సంగతి చెప్తున్నాను ఆయన. యేసుక్రీస్తు ముందు పుట్టిన వాళ్ళు మంచి అనేది ఒకవేళ చేస్తే ఇది రోమపత్రిక 2:14 వచ్చిన వర్తిస్తుంది వాళ్ళకి. ఏమనంటే ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, అంటే వాళ్ళ క్యారెక్టర్లోనే మంచివాడుగా కనబడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ నేర్చుకోలేదు అది. కానీ వాళ్ళు అలా బ్రతుకుతారు, మంచిగా బ్రతుకుతారు. హిందువుల్లో కూడా చాలామంది తప్పండి అన్యాయం చేయకూడదండి, చాలా అన్యాయం అది, ఎవరిని అన్యాయం చేయకూడదని మనం అబద్ధం చెప్పకూడదండి అంటారు. మరి అది బైబిల్లోనే మనం చూసాం. మరి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు కూడా ధర్మశాస్త్రమైనట్టుగా కనబడుతున్నారు వాళ్ళు, స్వాభావికంగా మంచివాళ్ళుగా కనబడుతున్నారు వాళ్ళు. కనుక నాయన ఒక విషయం గమనించు, క్రీస్తుకు ముందు మరణించిన వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతుకుతున్నట్టుగా వారి జీవితాలు మంచివారుగా సమాజంలో మంచి కొరకు బ్రతికితే వాళ్ళు పరలోకానికి వెళ్తారు నాయన. క్రీస్తు శకం, క్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళల్లో యేసు ప్రభువును గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి నాయన. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్. ఎవరినైనా ఆ ప్రియ నిలబడింది నేనైనా, ఆ ప్రియ, ప్రియ లైన్ కనెక్ట్ చేసి కూర్చోమా. వినయ్, వినయ్ ముంబై చెప్పు నాయన. వినయ్ ముంబై, వినయ్ ముంబై. ప్రియా నువ్వు చెప్పు, ప్రియా నువ్వు చెప్పు మైకి. ప్రసంగి 8:10. ప్రసంగి 8:10. 8:10 ప్రసంగి గ్రంథం 8:10. లాస్ట్ క్వశ్చన్ ఇదే, ప్రసంగి 8:10. దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకొనుచున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుక్కోబడి పట్టణస్థుల వలన మరువబడింటియు నేను చూచితిని. ఇది వ్యర్థమే. వ్యర్థమని ఎందుకన్నారు అర్థం కాలేదు. ఏమ్మా వ్యర్థమని ఎందుకన్నారు అర్థం కాలేదు. సహజంగా లోకం ఏం కోరుకుంటుందంటే మంచి సావు అంటారు. మళ్ళీ సావుల్లో కూడా కాదండి, మా నాన్నగారు మంచి సావుండి, మా నాన్నగారు దాన్ని సావు ఏదైనా ఒకటే కదా, మంచి సావు ఏడి చెడ్డ సావు ఏంటి. వాళ్ళ ఉద్దేశంలో మంచి సావు అంటే మంచం మీద అందరినీ బంధువులందరినీ పిలిచి, పిల్లలందరినీ పిలిచి, అందరూ బాగున్నారమ్మా, అందరూ జాగ్రత్తగా ఉండండి, మరి నేను మరి నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతాను అని కన్నుమూస్తాడు, అది మంచి సావు అంటారు సహజంగా లోకంలో. అదే రోడ్డు మీద పడిపోయి సూపర్ సిరిగిపోయాడు అనుకుని లారీ కింద పడి, దాన్ని ఏమరణం అంటారు? దుర్మరణం అంటారు. ఏమరణం అంటారు? దుర్మరణం అంటారు. దుర్మరణం అంటే శటసవా. కనుక ఇప్పుడు ఈ క్రైస్తవ యుగంలో మంచి సావు లేదు, చెడ్డ సావు లేదు, సావు ఒకటే ఉంది. ఆ సావు ఎలాగైనా పర్లేదు. రాళ్లతో కొట్టబడి చంపిన స్టెఫన్ చెడ్డసావా? సిలువేసి బళ్ళెంతో పొడిచిన యేసుప్రభుది చెడ్డసావా? కాదు. కనుక మంచి సావు చెడ్డ సావు అనుకుంటున్నారే ఆడ గురించి చెప్తున్నాడు వచనం. అప్పటికి ఇంకా యేసుప్రభు రాలేదు కదా, మహాజ్ఞానం రాలేదు కదమ్మా. ఏమంటున్నాడు? ఎన్ని వచ్చిన అమ్మా? 8:10. దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు, అంటే విశ్రాంతి నొందుటే పరలోకానికి వెళ్ళారని కాదు. దుర్మార్గులు ఆడ పేరే దుష్టులు వాళ్ళు. కానీ వాడు చచ్చిపోగానే ఆడంబరాలతో జాతీయ జెండా కప్పి పోలీసు కవాతు చేసి దడా 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 అనగానే అప్పుడు నిప్పు అంటిస్తారు. నీకు గొప్పది ఆడి ఆడి బాధ ఎవడకు తెలుసు. అక్కడ 1,000,000 తుపాకీ గుళ్ళు కొడుతున్నట్టు ఉన్నాడు. అక్కడ ఇక్కడ గాలిలో తుపాకీలు పేల్చారు. అక్కడ మొత్తం తూట్లు తూట్లుగా కుళ్ళిపోతున్నాడు. అక్కడ అది మా ఇది మంచి సేవ నీళ్ళు అనుకుంటున్నారు. అలాగే పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుకోబడి, అంటే సమాధి స్థలంలో
ఇదిగోండి మా నాన్నగారి సమాధి, ఇది మా అమ్మగారి సమాధి అంటారు సార్, ఇదిగో మా అమ్మగారి సమాధి. ఇక్కడ సమాధి బాగుందా లేదా అని కాదు, ఇక్కడ అక్కడ ఆయన స్వర్గం అని పాతాళంకి వెళ్లకుండా నిత్య జీవంలో ఉన్నాడా పరదేశంలో ఉన్నాడా లేదు చూడాలి. ఇక్కడ బెంగళూరు పాలరాయి వేసావా లేదా అనేది కాదు, ఇక్కడ కావాల్సింది వాడు కరెక్ట్గా అక్కడ పరదేశంలో ఉన్నాడా లేదనేది చూడాలి. స్థలం ముఖ్యం కాదు, అసలు పట్టించుకోవడమే ముఖ్యం కాదు అన్నాడు యేసుప్రభు. మా నాన్న చచ్చిపోయి ప్రభు నిన్ను వెంబడిస్తాను కొంచెం సమాధి కార్యక్రమాలన్నీ చేసి అన్నాడు. అప్పుడు ఏంటన్నాడు ప్రభు? ఏమన్నాడు? రే మృతులు మృతులను బాధ పెట్టుకుంటారు, అప్పుడే గాన భజనగాలు అందరూ వచ్చారు, నువ్వేం కంగారు పడకు, మందులు అందరూ వచ్చి చేరిపోయారు అప్పుడే దినవారం భోజనాల కోసం, రాత్రి టీ రాత్రి డోలకు పాటలు తక్కువనుడికి నిద్రపోతలు ఉండవు, తెల్లవారేసరికి టపాసులతో మన్నాడు స్తుతి ఎవరు ఎవరు చచ్చిపోతుంది, ప్రీతి చచ్చిపోయింది. అప్పుడు మేము ఏదో మీటింగ్లో ఉన్నాం, దాన్ని తీసుకెళ్ళడం పారాదేవులై పీల్చారు టపాసులే నిజమేనా? ఎవరో సమాధికి వెళ్ళలేదా మీరు? నిజమే చూసావా, ఇదే సమాధికి తీసుకెళ్ళాలి, దాని ముందు టపాసులకు వెలిగెత్తున్నారు అది. అంటే చావు కూడా పండగే, ఎవరా పెళ్ళికి టపాసులు వెలిగించారంటే ఆలోచించాలి, ఏమంటే దీపావళికి టపాసులు వెలిగించారంటే ఆలోచించాలి. పోనీ సరదా అగ్గితో ఆడుకుంటున్నారు దరిద్రులు, ఏనా చావుకి టపాసులు ఏంటి? ఏంటి దరిద్రులు పొందనా? దరిద్రాలు చచ్చిందనా? కనుక నాయన ఇవన్నీ వ్యర్థం అదనమాట, ఇలాంటివన్నీ చేస్తున్నారా, ఇదంతా వ్యర్థం. అసలు నువ్వు అక్కడికి వెళ్తావు వెళ్ళవో చూసుకో, ఇక్కడ గానా భజనాలు బ్యాండ్లు ఉన్నాయా లేదే కాదు. ఏమా ఇంకేం డౌట్ ఉందా? కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, లోకము తనకిష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తుంది, మేము మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తున్నాం. లోకము తనకిష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తుంది, లోకం మర్యాద. మేము మీకు ఇష్టం వచ్చినట్టుగా లోకం మర్యాదను అనుసరింపక అనుసరిస్తున్నాం. కన్న తండ్రి, ఈరోజు మాకింత మంచి పాట వాళ్ళు నేర్పిస్తూ ఈ తరంలో పుట్టిన మాకును ఈ మహాజ్ఞానానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ పిల్లలకు మంచి జ్ఞానవంతులుగా మరి గొప్పవారినిగా ఈ సమాజంలో నిలబెట్టమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ సెలవునైనా, రేపు కలుసుకుందాం.